కుమారుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని పాదసంగంలో చేరి దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనకు అనుగ్రహ చేసిన ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాల ద్వారా దేవుడి మాటలు విన్నట్లుగా దేవుడు మనకు చూపించిన మార్గాన్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారు ఉన్నాం. ఎందుకనక యేసుక్రీస్తే మనకు మార్గమై ఉన్నాడు సత్యాన్ని అడిగి ఆయన మార్గంలో నడవనట్లుగా అనేక మంది సేవకుల ద్వారా ఉపదేశం పట్టకు దేవుడు మనకిచ్చిన ఈ అంతరంగాన్ని అనగా టెలివిజన్ను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకనగా మన గృహాల్లో మనం ఉండి సమయం అనక అసమయం అనక దేవుని మాటలు అనేక మంది సేవకులు ప్రకటిస్తున్న సువార్త లేక దేవుని సేవకులుగా వారి జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యము వారి సంఘాల్లో జరిగిస్తున్న ప్రతి కార్యం విషయంలో కూడా దేవుణ్ణి గణపరచడమే కాకుండా గణపరచగనట్టుగా ప్రతి ఒక్కరూ జీవించాలని దేవుని వాక్య ప్రకటన జరుగుతూ ఉంది. ఈ ప్రకటన జరుగుతున్న తరుణంలో విశ్వాస జీవితంలో అనేక మంది అనేక రకాలైన ఆలోచనతో నడుస్తూ ఉంటారు. కానీ కొంతమంది పరుగెడుతూ ఉంటారు. అంటే పరుగు పందెములు గెలవటానికి అంటే ఈ జీవిత విధానములు గెలవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఒక్కొక్క పరుగుతో కూడిన పోరాటమే ఉంటుంది. కనుక ఈ పరుగుతో కూడిన పోరాటాన్ని జయించటానికి దేవుడు మానవుల దృష్టికి ఏదైనా ఇచ్చాడా అని అంటే అనేకమైన రీతిలో దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చిన ఆ దేవుడే అనేక రీతిలుగా మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. దృష్టాంతములుగా అనేక రీతిలుగా మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటనంటే ఎలీషా ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు ఆ స్వస్థత కొరకు తనను తన భార్య తన దగ్గర పనిచేస్తున్న చిన్నపిల్ల వారికి ఒక ఆ సలహా ఇచ్చారు. ఆ సలహాను తీసుకొని ఒక రాజు దగ్గరికి సమాచారం పంపించాడు. కానీ రాజు వల్ల ఏమి కాకపోవటం వల్ల ఆ రాజే ఏం చేశాడనగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రవక్త దగ్గరికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవక్త ఒక ఉన్నతమైన రీతిలో తెలియపరుస్తున్నాడు. ఒక ప్రవక్త ఉన్నాడని తెలియపరిచిన మాట ఎవరనంటే చిన్న బిడ్డ ఎక్కడి నుంచో ఒక దూర ప్రాంతం నుండి ఒక పనిగత్తిగా తీసుకొని వచ్చిన ఒక చిన్నపిల్ల ఒక వ్యక్తికి లేక ఒక భార్యగా స్థిరపరుస్తున్న ఒక సహోదరికి తెలియపరిచినప్పుడు వారి చిన్నబిడ్డ మాటకు లోబడి వారు ప్రయాణమై వెళ్ళిన విధానం మనం చూస్తున్నాం. ఆ విధంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ఒక ఉన్నతమైన ప్రవక్తను కలిశారు. కలిసిన తర్వాత ఆ ప్రవక్త ద్వారా చెప్పిన మాటకు లోబడి ప్రవక్త చెప్పినట్టుగా విన్నారు. వినడం ద్వారా ఆ బిడ్డకి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన తర్వాత వారికి కలిగిన ప్రతి అవసరం అంటే ప్రతి వస్తువు కూడా అంటే ప్రతి బహుమానము లేక ప్రతి కానుకను ఆ ఎలీషా ప్రవక్తకి ఇస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త తీసుకోకుండా వారికి చెప్పిన మాట ఏమిటంటే నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. ఎలీషా దగ్గర నుంచి ఒక వ్యక్తి కుష్ఠ రోగముతో ఉన్న వ్యక్తి అనబడిన నయమాను అన్న వ్యక్తి అతనికి రోగము కుదుర్చుకొని బహుమానములుగా కొన్ని వస్తువులు ఎలీషా ప్రవక్తకి ఇవ్వబోతుంటే ఎలీషా ప్రవక్త తీసుకోనకుండా అతనికి ఏం చెప్తాడు నువ్వు నెమ్మది కలిగి పొమ్మని చెప్పిన మాట అక్కడ తెలియపరుస్తాడు. నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా నది నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. కొంత దూరం సాగిపోయిన తర్వాత ఆ సాగిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి పరుగెడుతూ వెళ్ళాడట. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి పరుగు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండటం వల్ల ఎటువంటి నష్టాన్ని కలిగి ఉన్నారు అన్నది లేఖన భాగంలో మనం చూస్తున్నాం. పరుగు అనే మాట అనేక రీతిలుగా మనకు తెలియపరిచిన ఇక్కడ ఒక ఉదాహరణ తెలియపరుస్తాం. స్వస్థత పొంది దానికి కృతజ్ఞతగా కొంత కానుక ఒక ప్రవక్త ఇవ్వబోతుండగా ఆ ప్రవక్త తీసుకోలేదు. తీసుకోకుండా వాటిని తీసుకొని వెళ్ళిపోమని సెలవిచ్చినప్పుడు ఆ వ్యక్తి తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్న తరుణంలో ప్రవక్త దగ్గర ఒక అసిస్టెంట్గా లేక ఒక దాసుడిగా ఒక శిష్యుడిగా ఉన్న ఆ వ్యక్తి వారి వెనకాలే పరిగెత్తి ఏమడిగాడో ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ గెహజీ అనబడిన వ్యక్తి పరిగెత్తాడు. దేని కొరకు పరిగెత్తాడు? అతను ఉన్నది ఎవరి దగ్గర అంటే ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు. అంటే ప్రవక్త ద్వారా అనేకమైన కార్యాలను రుచిస్తున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న స్వస్థతలు ఆయన చేస్తున్న దేవుని ద్వారా పొందుతున్న శక్తిని బట్టి అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పటికీ కూడా ఆ బిడ్డ ఆ వ్యక్తి ఏమయ్యాడంటే దేని కొరకు ఆశపడి తన పరుగును కొనసాగించాడో లేక దేని వెనక పరిగెత్తాడో ఆయన వ్యక్తుల వెనక పరిగెత్తాడా లేక ధనకపు కొరకు పరిగెత్తాడా లేక వారి సంపద కొరకు పరిగెత్తాడా అనేది మనం పరిశీలన చూడగలిగితే లేక మనలో లోకంలో జీవిస్తున్న మనము కూడా కొన్ని విషయాల్లో పరిగెడుతూనే ఉంటాం. సంఘాన్ని విడిచిపెడతాం, మందిరాన్ని విడిచిపెడతాం, దేవుని చదువు విడిచిపెడతాం, దేవునితో సహవాసాన్ని విడిచిపెడతాం, దేవునితో సత్సంబంధాన్ని విడిచిపెడతాం. ఇవన్నీ విడిచిపెట్టి మన పరుగు దేని కొరకంటే ఏదో సంపాదించండి పరుగు
కానీ దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదించడం ద్వారా, సంపాదించడానికి పరిగెడుతు ద్వారా నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా లేదా అని అంటే అది మనందరికీ తెలుసు. ఏ విషయంలో కూడా మనకు సంతృప్తి లేదు అన్న సత్యము మన జీవితం అనగా మనకు తెలియపరుస్తాం. అందుకనే ఒక ఉదాహరణగా, ఒక దృష్టాంతముగా ఒక వ్యక్తి జీవితాన్ని ఇక్కడ పొందుపరిచిన విధానం మనం చూస్తున్నాం. ఒక ప్రవక్త దగ్గర ఉన్నాడు ఈ వ్యక్తి. మనకులాగా ఒక ఉద్యోగంలో ఒక లోక సంబంధమైన మనుషుల దగ్గర లేరు, కానీ ఈ వ్యక్తి ఒక ప్రవక్త దగ్గర ఉన్నప్పటికీ కూడా దేని మీద ఆశ పెట్టుకొని వెళ్ళాడు, వెలుట ద్వారా ఏం జరిగిందో లేఖన భాగంలో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వచనాన్ని చదువుగా వినాలని ఆశపడుతున్నాం. నయమానులు కలుసుకుంటకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమముగా క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి అన్నమాట మనం చూస్తాం. ఇక్కడ పరుగున, వెనుకన పరుగున, ఎవరు వెనక పరిగెత్తాడు అని అంటే వెనుక నుండి పరుగున వచ్చుచున్న ఆ వ్యక్తిని నయమాను చూచి ఏమన్నాడు అని అంటే ఏమంటాడు, క్షేమమా అని అడిగాను. ఎదుర్కొని వాణ్ణి తన చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగినట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం. అంటే ఆ వ్యక్తి ఎవరైతే స్వస్థత పొందిన వ్యక్తి తిరిగి వెళుతున్న తరుణంలో ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తిన గెహజీని చూసి క్షేమమా అని అడిగాడు. నిజానికి క్షేమమా అని అడగవలసింది ఎవరు అంటే ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు గాను, ఒక దాసుడు గాను, ఒక అసిస్టెంట్ గాను ఉన్న వ్యక్తి, లేక ప్రవక్త ద్వారా ప్రార్థనాపరుడుగా జీవిస్తున్న వ్యక్తి వెలుచున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమడగంటే క్షేమమా అడగాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వ్యతిరేక పదంలో వ్యతిరేకమైన ఆలోచనతో స్వస్థత పొంది ఒక సామాన్య మానవుడైన నయమాను స్వస్థత పొంది తిరిగి వెళుతున్న తరుణంలో వెనుకకు వెళ్ళినప్పుడు నయమ గెహజని చూసి క్షేమమా అని అడిగిన మాట మనం చూస్తున్నాం. అంటే ఎందుకు అడుగున్నట్టు అంటే గెహజని అక్కడ చూశాడు, ఎలీషా ప్రవక్త దగ్గర చూశాడు. చూసినప్పటికీ కూడా ఎందుకు అడిగినట్టు అంటే తన హృదయాంతరంగంలో ఉన్న ఆలోచన విధానాన్ని ఒకవేళ నయమాను గ్రహించాడు. ఇతను దేని కొరకు ఆశించి వస్తున్నాడు? మా వెనకాలే పెరిగెడితే వస్తున్నాడు, ప్రవక్త వద్దన్నాడు. ఒకవేళ ఈయనేమైనా ఆశిస్తాడేమన్న సత్యాన్ని ఎరిగిన వాడేమండి, క్షేమమా అడిగిన మాటకి వెంటనే అతను చెప్పిన మాట అంటే అతడు క్షేమమే అని చెప్పి ఊరుకోలా ఏమన్నాడంటే తన యజమానుడైన ఎలీషా మీద అబద్ధ సాక్ష్యాన్ని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాడండి, నా యజమాను నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యజమానులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చాను. ఇక్కడ ఒక ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న వ్యక్తి అబద్ధమాడుతున్నట్టుగా, అంటే తనకు తాను మోసం చేసుకుంటున్నట్టుగా ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే తనకు తాను మోసము చేసుకుంటూ దేవుని నామని అపహాసం చేసే రీతిలో తన పరుగు ఉన్నదన్న సత్యాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియ పరుగు జీవితం అంటే తన వెనుకను పరుగెత్తిన విధానం దేని కొరకు అని అంటే ఒకవేళ దూరంగా వెళ్ళిపోతే ఆ ధనాన్ని సంపాదించలేడు అనుకున్నాడేమో అనుకొని దగ్గరగానే ఉన్నప్పుడే పరుగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతున్నాడు, నా యజమాడు నా చేత వర్తమానం పంపించాడు. ఎవరు పంపించాడు ఆయన్ని? నిజానికి యజమానుడు పంపించాడు అంటే పంపించలేదు, ఎలీషా ప్రవక్త పంపించలేదు. ఆయనకి గెహజీకి ఎవరు యజమానుడు అంటే ఎలీషా ప్రవక్తనే. కానీ ఎలీషా ప్రవక్త పంపల ఏం చెప్తున్నాడు అని అక్కడ అబద్ధం ఆడుతూ ఉంటాడంటే ప్రవక్తల శిష్యులు ఇద్దరు యజమాను యవనులు నా ఎఫ్రాయిము మన్యములో నా యొక్కకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. ఈ మాట గెహజీ చెప్పినట్టుగా చెప్పట్లా, ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తున్నప్పుడు ఏం జరిగిందనంటే అందుకు నయమాను, నీవు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారుల ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయేది. అంటే గెహజీ దేన్ని ఆశించాడు అనంటే ధనాన్ని ఆశించాడు. ఒక ప్రవక్త దగ్గర అంటే మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము కూడా క్రీస్తు శక్తిమంతుడిని ఎరిగిన వారమైనప్పటికీ కూడా మనం ధనమును ఆశిస్తూ ఉంటాం. ధన సంపద కొరకు అనేక రకాల పోరాటాలు చేస్తూనే ఉంటాం, అనేక పరుగులు పరుగెడుతూనే ఉంటాం. కానీ మనం నమ్మిన యేసయ్య నీకు ఏది అవసరతో సమస్తాన్ని ఎరిగిన దేవుడు, లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడైన దేవుడే, నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పిన మాట మనం గుర్తెరగకనే ఏం చేస్తున్నాం అంటే లోక సంబంధమైన ఆశలకు వెనుకాడుతూనే ఉన్నాం, వెంటాడుతూనే ఉన్నాం. ఆ వెంటాడటం ద్వారా ఏం జరుగుతుందిగా, మనం సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. అంటే లోక సంబంధమైన ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా ప్రవక్త దగ్గర ఉన్న వ్యక్తి అబద్ధం ఆడుతూ చెప్పిన మాటను బట్టి 2 అంతల వెండిని పొందుకున్నాడు. కానీ పొందుకున్నాడే కానీ దాన్ని అనుభవించాడా అని అంటే అనుభవించలేక. కారణం ఏమిటనగా
దేవుని చిత్తము అది కాదు. దేవుని చిత్తము డబ్బు కొరకు, ధనము కొరకు, వస్తువుల కొరకు పరిగెట్టే చిత్తము కాదాయని. ఎవరి కొరకు పరిగెత్తాలంటే, నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన స్వస్థను బట్టి, లేక దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి నువ్వు చేయవలసిందంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలి. అది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన గుణ లక్షణం అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ గెహజీ పరుగు ఒక ఉన్నతమైన రీతిలో పరిగెత్తిన వ్యక్తిగా ఉన్నాడు. దేని కొరకు, దేని వెనక పరిగెత్తంటే డబ్బు సంపద కొరకు పరిగెత్తిన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా డబ్బు సంపద కొరకు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ పరిగెడుతూనే ఉన్నాం. కానీ సంపాదిస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో ఎటువంటి స్వస్థత, స్వస్థ బుద్ధి లేదు, స్వస్థ హృదయం లేదు, స్వస్థత పొందిన అనుభవం కూడా మనం లేకపోవడానికి కారణాలు అనేకం కనపడుతున్నాయి. కనుక స్వస్థతను ఇవ్వగలిగిన, దేవుణ్ణి ఆరాధించగలిగిన సమయాన్ని మనం ఇవ్వగలిగితే మన కుటుంబంలో సంతోషము కలిగి ఉంటుందన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. గసి అనబడిన వ్యక్తి ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నాడో మనం అందరం చూసాం. ఎప్పుడైతే ధనము కొరకు, సంపద కొరకు, ఆస్తి కొరకు, లేక లోక సంబంధమైన అవసతుల కొరకు తను వచ్చిన ఆ ప్రయత్నం ఏం జరిగిందంటే ప్రవక్తకు అవమానం జరిగింది. అవమానం జరగడం ద్వారా తను పొందిన శిక్ష ఏమిటనంటే ఆ కింద అంటాడు 27వ వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెలనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుని సొమ్ము నాశించిన వారు అనేక మంది కనపడుతున్నారు. సంఘములో అనేక రకమైన ధన సంపద కలిగిన ఆ సంపదను దోచుకోవటానికి, లేక దొంగిలించటానికి, లేక ఆ స్వార్థపూరితంగా ఆ డబ్బును వాడుకోవటానికి ప్రయత్నాలు చేసే సమాజాలు ఉన్నాయి. సంఘ పెద్దలు కూడా కనపడుతున్నారు. దీనికి కారణాలు ఏమిటి, దీనికి వచ్చే ఫలితం ఏమిటంటే గెహజీ కలిగిన ఫలితమే వారికి కూడా కలుగుద్దన్న సత్యము అనేక మంది జీవితాలలో మనం చూస్తున్నాం. మన పరుగు లోక సంబంధమైనదిగా ఉండకూడదు, లేక దేవునితో సహవాసం కలిగి దేవుని నుంచి పొందగలిగినట్టుగా ఆయనతో సత్సంబంధం కలిగి ఆయన కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి తప్ప మనము లోక సంబంధమైన ఆశ నెరవేర్చుకోవడానికి పరిగెత్తే వారు ఉండకూడదు అన్న సత్యాన్ని గెహజి జీవిత విధానం మనకి స్పష్టంగా దృష్టాంతంగా తెలియపరుస్తాడు. ఆయన పరిగెత్తాడు. పరిగెత్తడానికి కారణం ఏంటి అంటే అబద్ధం చెప్పాడు కాబట్టి. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు అడిగితే ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడని తెలియక దూరముగా వెళ్ళి ఏం చేశాడనంటే ఆయన అడిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా, క్రైస్తవ జనాంగముగా జీవిస్తున్న మనం దేవుని సొమ్మును ఆశించటం ఎంత దుర్లభమో లేఖన భాగాల జీవితాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నయమాను తీసుకొని వెళ్ళే సొమ్ము ఎవరిది అనంటే అది దేవునికి ఇవ్వవలసిందే, కానీ ప్రవక్త వద్దన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ నయమాను ఎవరి కొరకు తీసుకొచ్చాడంటే స్వస్థత కలిగినందుకు నేను దేవునికి ఇవ్వాలి, ప్రవక్తకి ఇవ్వాలన్న ఆశతో తీసుకొని వచ్చాడు. కానీ ప్రవక్త దాన్ని స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు ప్రవక్త అంటే దాని వలన సమస్యలు వస్తాయేమో, అది నేను అర్హుని కాదు అన్న సత్యాన్ని ఆయన ఎరిగిన వాడై ఉండి ఆయన వద్దన్నట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. వద్దన్న ఆ సొమ్ముని దుష్ట తలంపుల చేత, దుష్టంతంతో కూడిన ఆ మనసు ద్వారా ఆశించిన వ్యక్తి గెహజీ. కానీ ఆశించాడు, తెచ్చుకున్నాడు, కానీ ఆయన ప్రవక్త ద్వారా ఏం చేయబడంటే శపించబడ్డాడు. తను ఒక్కడే శపించబడ్డాడంటే కాదు, ఏం చెప్పించబడ్డే తన కాలమంతా కూడా ఏమంటాడు అక్కడ, తన సంతతికిని నీకును నీ సంతతికిని సర్వకాలము అంటే ఏమిటది, కుష్టు కలిగిన ఆ కుష్టు కంపు కొట్టే జీవిత విధానం. కుష్టు అంటే కంపు కొట్టే జీవిత విధానమే. అనేక మంది మనల్ని దూషించే వారుగా, నిందించే వారుగా ఉంటారు తప్ప మనల్ని మెచ్చుకునే వారుగా ఎవరు ఉండరు. అదే కుష్ఠ రోగం అంటే కాలం ఉదాహరణ ఏంటంటే కంపు కొట్టే జీవితాన్ని తనతో పాటు తన సంతానాన్ని కూడా ఇచ్చినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియదు. మనం అంటుంటాం, అయ్యా మీ నాన్న అలాంటి వాడు, మీ నాన్న ఇలాంటి వాడు, ఎవరిని బట్టి అంటామంటే వారు చేసిన ప్రవర్తన విధాన్ని బట్టి మనం అంటుంటాం. అదే వారి తర్వాత వారి సంతానాన్ని కూడా అటువంటి నింద కలుగుతూనే ఉంది అన్న సత్యము లేఖన భాగం మనం స్పష్టంగా గెహజీ జీవితం ద్వారా మనకి అర్థమవుతుంది. కనుక పరుగు అనేది చాలా ప్రాముఖ్యం. మనం విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తున్న మనం ఎటువైపు పరిగెత్తుతున్నాం? ఇంకా పరుగులో ఏ విధంగా పరిగెత్తుతారు అంటే, ఇక దేని కొరకు పరిగెత్తుతారు? ఇతనేమో ధన సంపద కొరకు పరిగెత్తాడు. ఒక ప్రవక్త దగ్గర ఉండి, ఒక సేవకుని దగ్గర ఉండి, దేవునికి శిష్యుడిగా దేవుడు ఏర్పరచుకున్న ఒక గొప్ప ప్రవక్తగా ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన ధనాపేక్ష కలిగిన వాడే ఉండి ఆ లోకసమైన ఆశతో వెంబడి పరిగెత్తాడు. పరిగెత్తడం ద్వారా తనకును తన సంతానానికి
కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ అక్కడ ఉంది. అదితిలో జ్ఞానైన సొలొమోను మహారాజు కూడా ఒక అంటున్నాడు, దేని కొరకు పరిగెత్తారు మానవుడు అనంటే, మానవుని యొక్క పరుగు దేని కొరకు ఉంది అనంటే, గెహజీ ద్వారానే ధనము కొరకు సంపాదించి పరిగెత్తాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక్కడ రెండో మాట కూడా అంటున్నాడు, ఏమంటాడు, సామెత గ్రంథం 1:16 ఒక మాట అంటున్నాడు, చదువుదాం. కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయటకై వారు త్వరపడుచుందురు. కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును, అక్కడ అంటాడు నరహత్య చేయటకై వారు త్వరపడుచుందురు. వారు అంటే ఎవరనంటే, ఆ పైన రాయబడిన వచనాలు మనం చూడగలిగితే 15వ వచనం, నా కుమార నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకునము. వారు అనగా ఎవరంటే, అపవాది మూర్ఖులుగా జీవిస్తున్నవారు, అజ్ఞానులుగా జీవిస్తున్నవారు, లేక మూర్ఖత్వంతో అనేక రకాల సమస్యలు కలగజేసేవారు, నిందలు కలగజేసేవారు, లేక లేనిపోయిన వాటిని పుట్టించేవారు వైపు వారి మార్గంలో నడవకుండా ఏమంటాడు, వెనుకకు తీసుకుని అన్నమాట చూస్తూ ఉన్నాను. అంటే దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి జ్ఞానైన సొలొమోను మహారాజు తెలియపరిచే మాట అంటే, కొంతమంది పరుగులెత్తుతారు. దేని కొరకు పరుగెత్తారంటే, కీడు చేయటకాయ వారి పాదములు పరుగులెత్తును, ఇంకో మాట నరహత్య చేయటకాయ వారు నరహత్య అంటే దూషించుటకు అన్నమాట. అంటే ఎవరిని, ఎవరి మీద, ఎవరిని ఏ కారణం చేత దూషించాలా అన్న ఆలోచనతో మనం త్వరపడుచుంటాము అని చెప్పిన మాట. లేక మనం కీడు చేయుటకు మనం అనుకుంటాం, మనం ఎవరికో ఎదుటివారి కీడు చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ కీడు మన మీదకి వస్తున్న సత్యాన్ని లోకము గ్రహించదు. కానీ లోకము గ్రహించగలిగితే వారు నిజముగా యేసుక్రీస్తుని నమ్మిన వారే. కానీ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో కూడా ఇటువంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తులు కనపడుతూ ఉంటారు. కీడు చేయటకే వారి పాదములు పరుగులేదు. కీడు అంటే ఏంటని, విభజిస్తుంటారు, కలిసి ఉన్నవారిని విభజిస్తారు, ఐక్యతకు ఉన్నవారిని వేరుపరుస్తారు, ఇది కీడు చేయటం. ఇంకా సంతోషంగా ఆనందంగా ఉన్న కుటుంబాల్లో లేనిపోయిన మాటలు చెప్పి వారిని గొడవలకు పాలు, ఒకరినొకరు దూషించుకునే రీతిలో వారు ప్రయత్నాలు చేస్తుంటారన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఇంకా కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయటకై వారు త్వరపడు. నరహత్య అంటే వాక్య భాగం చెప్పే మాట ఏంటంటే, నచ్చ చేసేటం కాదు, మనిషిని చంపడం కాదు, మనిషిని దూషించటం. నీ తోటి సహోదరుని దూషించటం నరహత్య అన్నమాట లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని మాటలుగా జీవిస్తున్న మనం మన తోటి సహోదరుని దూషించక వారిగా కాకుండా ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమించగలిగినట్టుగా మన పాదములు పరిగెత్తేవారుగా ఉండాలి. మన పరుగు ఎటువైపు ఉందంటే, కీడు చేయటానికి కాదు, లేక ధన సంపద కొరకు కాదు, దేని కొరకు పరిగెత్తాలంటే వాక్యములు స్పష్టంగా తెలియపరుస్తున్నమాట. కొన్ని మాటలు చదువుదాం. దేవుని యొక్క వాక్యములో దేని కొరకు పరిగెత్తాలంటే, అపోస్తుల కార్యగ్రంథం 20:24, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చటంత నా పొరుగును, నేను ప్రభువైన యేసు అన్న పొందిన పరిచయను తుదముట్టిము అన్న నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియం మీదుగా ఎంచుకొనట లేదు. పౌలు గారు చెప్తున్న మాట ఇక్కడ అంటున్నాడు, దేని కొరకు అంటే ఆయన పరుగు ఉంది, సువార్త ప్రకటించడానికి. అక్కడ స్పష్టంగా రాయబడి కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పొరుగును, అంటే కృపాసువార్త అంటే యేసుక్రీస్తును గురించిన ఆ జీవిత మనుగడ, ఆయన పుట్టిన విధానం, ఆయన జీవించిన విధానం, ఆయన మరణించిన విధానం, ఆయన అప్పగించబడిన విధానం, ఆయన తిరిగి లేచిన విధానం, ఆయన గురించిన సువార్త ప్రకటించుట విధానం బట్టి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడట. ఏమిటది, సత్యమా అసత్యం? యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో తండ్రి కుమారుడుగా పుట్టాడా, ఆత్మపూర్ణగా దైవ కుమారుడికి లోకంలో పుట్టాడా లేదా? పుట్టిన ఆయన మానవుని కొరకు ఏం చేశాడు, ఏం చేయటం ద్వారా మానవుడు పాపములు క్షమించబడ్డాయన్న సత్యాన్ని ఆయన విని గ్రహించి ఆయన ఆ కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేటకు ఆయన పరుగెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా పరుగెడుతుంటాం, ఎందుకంటే అరే పలానవాడు ఇలా అన్నారు అలా అన్నారు అని అనేక రీతిగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్తూనే ఉంటాం. ఇవి చెప్పేవారు ఎవరు, ప్రతి ఇంటికి వెళ్ళేవారు ఎవరు అంటే, దేవుణ్ణి గణపరిచేవారే, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారే, దేవుని సరైన ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్న వారే, ఇలా జీవిస్తున్న వారే ఏం చేస్తారంటే, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఎవరు కానీ ఎదుటి వారు గూర్చిన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. అంటే వాడు ఇలా అలా అన్నాడు, ఇలా అన్నాడు, వాడు ఇలాంటి వాడు, వాడికి తీర్పు, వాడు నాశనం అవుతాడు, వాడు శపించబడతాడు, వాడు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇలాంటి సాక్ష్యాలు ఇస్తూనే ఉంటాం. అంటే మన పరుగు దేని కొరకు అనంటే, కృపాసువార్తకు ఇచ్చిన సాక్ష్యం ఇవ్వటానికి మన పరుగు ఉండాలి. ఎందుకు అని అంటారు, యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షింపబడ్డావు,
ఆయన ఉచితముగా ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొని కని ఆయన బిడలుగా ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న విధానం దేని కొరకంటే మనం పిలిచిన విధానం ఆశీర్వాదమునకు కారకులు ఉండటానికే మనం పిలువబడ్డాం. ఈ ఆశీర్వాదం కోల్పోవడం గల కారణం ఏంటంటే మనం యేసుక్రీస్తుని గురించిన సాక్షి ఇవ్వడానికి. మనం పరిగెత్తాం, ఆ పాస్టర్ గారు ఇట్లా, ఈ పాస్టర్ గారు ఇట్లా, ఆయన ఇట్లా చేశాడు, ఈయన ఇట్లా చేశాడు, మేము అలా చేయాలంటే వాళ్ళు ఇలాంటివన్నీ చెప్పడానికి పరిగెత్తూ ఉంటాం. కానీ చెప్పేవారు దేవుని సన్నిధికి వచ్చేవారు అంటే వారు రానివారు. కానీ క్రైస్తవేతరుల కంటే క్రైస్తవులకు విశ్వాస జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. వారి పరుగు దేవుని కొరకు పరిగెత్తేదిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు పరిగెత్తేవారుగా వారు ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పౌలు గారి జీవితంలో జరిగిన సంఘటన ఎందుకు పరిగెత్తాడు? ఆయన కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎందుకు పరిగెత్తాడు? ఆయన అలా సాక్ష్యం ఇచ్చిన ద్వారా ఆయన ఏమి బహుమానాన్ని పొందగలిగాడు, ఏ మేలు పొందగలిగాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికును పనిచేయము, నీ పరిచయను సంపూర్ణముగా జరిగించము. నేను ఇప్పుడే పనార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమున్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి చితిని విశ్వాసమును కాపాడుకుంటని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఇది క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. క్రైస్తవుని యొక్క గుణగణాలు ఎలా ఉండాలంటే, ఒకటి కృపాసువార్తనికి వచ్చిన సాక్ష్యం చెప్పే విధానం కలిగి ఉండాలి. ఎవరు సాక్ష్యం ఇస్తుంది? సాక్ష్యం ఇచ్చినట్టు ఎవరు రాసింది అని అంటే క్రైస్తవుడు కాదు, యేసుక్రీస్తుని పుట్టుకతోటే అంగీకరించిన వ్యక్తి కాదు. తనకు ఒక వయసు వచ్చి ఒక వైద్య విద్యను అభ్యసించి అనేక ప్రాంతాల్లో వైద్యుడిగా ఆ వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆ తరుణంలో క్రీస్తుని గురించిన సువార్త విన్నాడు. విని అనేక రీతిలుగా ఆయన గురించి సేకరించిన సమాచారాన్ని బట్టి ఆ లేఖన భాగంలో మనకు పొందుపచ్చిన విధానం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న మన జీవిత విధానం కూడా క్రీస్తు కొరకు మనం పరిగెత్తే వారికి మనం ఉండాలి. ఎందుకనకుండా పరిగెత్తుచున్న మనం దేన్ని కాపాడుకోవాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం నుంచి దారి తెప్పుకోకూడదు, విశ్వాసం నుంచి మనం తొలగిపోకూడదు. అవిశ్వాసులుగా మార్చబడటం ఇష్టం లేదు, ఇష్టపడకూడదు. కానీ విశ్వాసమును కాపాడుకుంటూ యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చుచు ఏం చేయమన్నాడంటే అక్కడ పోరాటం, మంచి పోరాటం పోరాడేవారుగా. దేని కొరకు పోరాటం అంటే పదవుల కొరకు పోరాటం కాదు, అధికారం కొరకు పోరాటం కాదు, లేక పేరు ప్రఖ్యాతల కొరకు పోరాటం కాదు, లేక నేనంటే ఏంటి అని తెలియపరచుటకు పోరాటం కాదు. దేని కొరకు పోరాటం అంటే క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించడానికి నీ పోరాటం కొనసాగాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నీ పోరాటం, ఎవరితో ఏ విధంగా పోరాటం చేస్తాంటే ప్రార్థనాపూర్వకంగా దేవునితో పోరాటం చేయి. విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తున్నావు నీవు, నేను విశ్వాసిని కదా, లేక సంఘంలో ఒక ముఖ్య పాత్రధారుని కదా నేను అనుకుంటాను. నువ్వు ప్రార్థనాపూర్వకమైన పోరాటాన్ని దేవునితో చేయగలగాలి. అలా చేయగలిగితే నీవు విశ్వాసాన్ని కాపాడుకునే అనుభవాన్ని కలిగి ఉంటావు. విశ్వాసమును కాపాడుకోమంటే దేవుని అందు నమ్మిక ఉంచగలిగే అనుభవం నువ్వు కలిగి ఉండవు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఆ విశ్వాసాన్ని కాపాడుకొనగనట్టుగా నీ కొరకు కలవరలో, నా కొరకు కలవరలో ప్రాణం పెట్టిన యేసయ్య మీద పరిపూర్ణ నమ్మకం మనం కలిగి ఉంటాం. అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకొని ఏం చెప్తారు, ఎందుకు కాపాడుకోవాలంటే నా ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించుకుంది. అంటే తన ప్రత్యక్షతను అపేక్షించి ఇష్టపడేవారుగా ఉండాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను నేను చూడాలి, ఆయన కనులార నేను చూడాలి, లేక ఆయన స్వరమును నేను చెవులార వినాలి అన్న ఆ ప్రత్యక్షత అపేక్ష ఎవరిలో ఉంటుందో వారి పట్ల ఆ కిరీటము దాచబడి ఉంటుంది, లేక వారందరికీ అనుగ్రహించబడి అన్నమాట లేఖన భాగాలు మన స్పష్టంగా తెలియదు. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితంలో మన పరుగు ఇటు ఉంది. ధన సంపద కొరకు ఉన్నట్లయితే యేసుక్రీస్తుని విడిచిపెట్టి, ప్రవక్త అయిన ఎలీషాని విడిచిపెట్టి ధనం కొరకు పరిగెత్తాడు గెహజీ. ఏం జరిగిందో మనం చూశాం. కానీ యేసుక్రీస్తుని కలిగిన మనం, యేసుక్రీస్తుని ఎరిగిన మనం, యేసుక్రీస్తును వెంబడించుచు కొన్ని కారణాల వల్ల ఆయనకు దూరస్తులుగా ఉండి దేని కొరకు పరిగెడుతున్న మన జీవితానం, కానీ గెహజీ జీవితం వల్లే కాకుండా మనము క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వటానికి మన పరుగు ఉండాలి. అంతేకాకుండా పరిగెడుతున్న మనము ఏం చేయమంటాడంటే మనం పోరాటము చేసేవారుగా, మన పనార్పణముగా పోయబడిన ఆ జీవితాన్ని
మన ప్రాణార్పణముగా దేవుని కొరకు మన జీవితాన్ని అర్పించాలి. అర్పించగలుగుతూ పోరాటం చేస్తే ఆయన చెప్తున్నమాట, నీతి కిరీటం మన కొరకు ఉంచబడి ఉన్నది. పౌలు గారి అనుభవం చెప్తున్నమాట. ఈ పౌలు గారు ఎవరికి చెప్తున్నాడంటే తిమోతికి చెప్తున్నాడు. తిమోతిని ఒక సంఘానికి సేవకుడిగా నియమించాడు. నియమించి అయ్యా నీవు ఎలా ఉండాలంటే అక్కడ అన్నాడు, నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకును పనిచేయము, నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించము. అంటే పౌలు గారు ఎటువంటి పరిచర్ అయితే చేశాడో దాన్ని మరలా తిమోతికి అప్పగిస్తూ తిమోతి నేర్పరిచిన విధానం బట్టి ఆయన చెప్తున్నాడు, నువ్వు సువార్తకును పనిచేయి, ఆపవద్దు. ఇంకో మాట అంటాడు అక్కడ, మితముగా ఉండము అన్ని విషయంలో మిత, అంటే నిన్ను నువ్వు తగ్గించుకో, ఎవరు ఏది అన్నప్పటికీ కూడా తిరిగి వారిని ఒక మాట కూడా అనకుండా నీకు నీవుగా తగ్గించుకొని ఏం చేయమన్నాడు, సువార్తికును పనిచేసి నీ పరిచయను సంపూర్ణముగా జరిగించాడు. ఆయన్ని విడిచిపెట్టి మనం ఏ పని చేసినా అది ఫలించేదిగా కాదు అన్న సత్యాన్ని మన జీవిత మనుగడ ద్వారా మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి మనము గ్రహించి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. నీతి కిరీటాన్ని పొందగలిగిన ఆ పోరాటము చేసినట్టుగా ఏ సయ్యతో మన సత్సంబంధాన్ని కలిగి జీవితం దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.